ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సమైక్య రాష్ట్రంలో కంటే గడిచిన 9 ఏళ్లలోనే తెలంగాణకి విపరీతమైనటువంటి నష్టం కలిగింది. కాళేశ్వరంలో మేడిగడ్డ తర్వాత అన్నారం కూడా సేమ్ అదే లోపాలతో బయటపడుతోంది. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం కాళేశ్వరం ఈ ప్రాజెక్టుకి ప్రధాన కారణం కేసీఆర్ అండ్ హరీష్ రావు వల్లే ఈ దుస్థితి చేరుకుంది అనేది ప్రధాన పక్షం ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాళేశ్వరం మీద వాడి వేడి చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా సత్యదూరమని, లెక్కల్లో తప్పులు తేడాలు ఉన్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం కేఆర్ఎంబి గోదావరి జలాల్లో కూడా వివక్ష ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇరిగేషన్ సెక్టర్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో ఓవరాల్గా అయితే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బట్ ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి శ్వేతపత్రంలో చాలా క్లియర్గా ప్రస్తుత దుస్థితికి కారణం మామ అల్లుళ్ళే, వాళ్లే రాష్ట్రానికి ఒక శనిలా దాపురించారు, ఒక చీడపీడలా ఉన్నారు అనే మాట రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అండ్ శ్వేతపత్రంలో ఇరిగేషన్ మినిస్టర్ ఇస్తోంది కూడా, అన్ని లెక్కలు ఆపోజిట్గానే కనిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు మీరు? పూర్తిగా శ్వేతపత్రం అనేది ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి, సభ ముందు ఉంచాలి, కానీ అందులో అన్ని అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. శ్వేతపత్రాన్ని సామూలంగా మొత్తం చదివాను నేను. అన్ని చాలా వరకు అబద్ధాలు, అసత్యాలు అందులో కనబడ్డాయి. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, గతంలో మేము చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మి మాకు ఓట్లేశారు, ఇప్పుడు కూడా అబద్ధాలతోనే మేము టీఆర్ఎస్ని ఓడిస్తామనే ఒక ధీమాతోని అబద్ధాలు బయట చెప్పొచ్చు, కానీ సభలో అబద్ధాలు చెప్పడము, శ్వేతపత్రం అనే పేరుతో అబద్ధాల పత్రాన్ని రిలీజ్ చేయడము, ఇవాళ హరీష్ రావు గారు అందులో ఉన్న కొన్ని లోపాలను కూడా ఎత్తి చూపెట్టారు. అబద్ధాలు ఇవి అని చెప్పడానికి వీళ్ళు ఎట్లా వక్రీకరిస్తున్నారు, అసత్యాలు ఎట్లా చెప్తున్నారు. అందులో ఒక పేజీలో రాసిన దానికి ఇంకో పేజీలో రాసిన దానికి మధ్య కాంట్రడిక్షన్ ఎట్లుంటుంది? వైరుధ్యం ఉండకూడదు కదా. శ్వేతపత్రం అనేది వాళ్ళు కేవలం పార్లమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్న ప్రయత్నం అని అనిపిస్తున్నది. వాస్తవంగా కాగ్ రిపోర్ట్ కూడా అది తప్పుల తడకగా వచ్చింది. ఈసారి వచ్చిన కాగ్ రిపోర్ట్లో వాస్తవాల కంటే కూడా అర్ధసత్యాలు, అసత్యాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతా వాటి మీద. ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది వాళ్ళ అసెంబ్లీలో కూడా పెద్ద చర్చ వచ్చింది. రూపాయి ఖర్చు పెడితే వస్తుంది 52 పైసలు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపెట్టడం జరిగింది. అంతకుముందు 75 పైసలు అనుకున్నారు, ఇప్పుడు 52 పైసలే వస్తున్నాయని. అది పూర్తిగా నిరాధారము, అసత్యం. వాస్తవంగా చాలా రోజుల నుంచి కరెస్పాండెన్స్ నడుస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాగ్ వాళ్ళకి సంబంధించిన అధికారులకు మధ్య. వాళ్ళు ఎంతసేపు వడ్డీలను ప్రాజెక్ట్ ట్రస్ట్లో కలుపుతారు, అది ఎక్కడా లేదు. అసలు వడ్డీలు అనేటివి అప్పులు తెచ్చినప్పుడు వడ్డీలు కడుతూనే ఉంటాము, ఓ సంవత్సరం ఎక్కువైతే ఓ సంవత్సరం తక్కువైతూ ఉంటాయి. ఈ అప్పుల మీద చేసిన వడ్డీలను ఈ దీనిలో కలపడం అనేది అది కాగ్ చేస్తున్న తమాషా. అది అట్లా చేయకూడదు. అది అంటే అక్కడ కాగ్ కూడా ఈడీ సిబిఐ లాగా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ లాగా కాగ్ కూడా మోడీ గారి పూర్తి చెప్పు చేతల్లో ఒక ప్రభుత్వ నిష్పక్షపాతంగా ఉండే రాజ్యాంగ సంస్థలాగా కాకుండా అది వాళ్ళు చెప్పినట్టుగా రాస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎన్నోసార్లు కాళేశ్వరం కాస్ట్ గురించి ఈ మధ్యనే కరెస్పాండెన్స్ జరిగినప్పుడు ఇది 127,000 కోట్లే, ఇది 147,000 కోట్లు కాదని స్పష్టంగా డిపార్ట్మెంట్ రాసి పంపించింది. అయినా కూడా 20,000 కోట్ల వడ్డీని దానిలో కలిపేసి, అంటే నిర్మాణ సమయంలో అయిన వడ్డీ అని అంటారు, అది కలిపి 147,000 కోట్లకు చూపెడుతున్నారు. ఇదే పద్ధతిలో ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత అయితే దీన్ని 300,000 కోట్లన్నా ఆశ్చర్యం లేదు. దాంతో కాస్ట్ బెనిఫిట్ రేషియో తీస్తే తక్కువనే వస్తుంది. కాస్ట్ ఎక్కువ చేసి చూపెట్టారు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు ధరల, అంటే ధాన్యం ధరలు, కాస్ట్ బెనిఫిట్ రేషియోలో పండిన ధాన్యం ధరలు కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడో పాతకాలం నాటి తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకోవాలి కదా, 5-6 ఏళ్ళు వెనకే తీసుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఆనాటి ధరలు తక్కువగా ఉంటాయి, కాబట్టి రైతులకు వచ్చే బెనిఫిట్ తక్కువ వస్తుంది. ఇవాళ ధరలను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. తర్వాత కేవలం ధాన్యం వల్లనే మనకు కాస్ట్ బెనిఫిట్ రేషియో వస్తుందా? అంటే కాళేశ్వరం యొక్క సోల్ లక్ష్యము కేవలం రైతులకు నీళ్ళు ఇవ్వడమేనా, ఇక దానికి వేరే లక్ష్యాలు లేవా?
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా గౌరవం. కానీ వారు కూడా ఒక వీడియో చేసి ముందన్నీ కాగ్ రిపోర్ట్లో ఉన్న తప్పులు ఇవన్నింటినీ అదిగా చెప్పేసి అప్పుడు క్లారిఫికేషన్ అడుగుతున్నాడు ఆయన, దీని మీద ఏమైనా ఉంటే క్లారిటీ ఇవ్వాలి అని. అంటే ముందు మనం చెప్పిన మాటల్ని ప్రజలు నమ్ముతారు కదా, మన నోటి నుంచి అటువంటి పోకూడదు. వారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చాలా జటిలమైన విషయం. సాగునీటి రంగం అనేది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, పర్టికులర్గా దాని మీద ఫోకస్ చేయాలి. అన్నీ మనకు తెలుసన్నట్టుగా ఎంత మేధావులు అయినా కూడా సబ్జెక్టు అన్ని సబ్జెక్టులు వాళ్ళకి తెలియాలని ఏం లేదు. కాబట్టి వారు ఎప్పుడు మాట్లాడినా కూడా సత్యాలు మాట్లాడతారు కాబట్టి అటువంటి వాళ్ళ వీడియోస్లలో కూడా తప్పులు వస్తున్నాయి. క్లారిటీ తీసుకున్నాక మాట్లాడితే బాగుండేది. ఉదాహరణకు కరెంటు ఇప్పుడు ఇది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ధాన్యం ఒకటే తీసుకున్నారు. నాగేశ్వర గారు కూడా అదే చెప్తారు, ఆ ధాన్యానికి ఎంత ధర వస్తుంది, వరి కాకుండా బంగారం పండిస్తారా రైతులు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ధాన్యం ఒక్కటే కాదు, దాంతోపాటు చేపల పెంపకం, దాంతోపాటు టూరిజం, తర్వాత ఆ నీరు పుష్కలంగా ఉండడం వల్ల పారిశ్రామిక వాళ్ళు వస్తాయి. ఇది నిజాం ఉన్నప్పుడు 1944లో కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్లతో కలిసి అప్పటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ ప్రముఖ ఇంజనీర్, అప్పుడు కార్యదర్శి ఉన్నాడు నీటిపారుదల రంగానికి, ఈ గోదావరి సాగునీటితోనే ఎట్లా పరిశ్రమలు అభివృద్ధి చేయొచ్చని గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి అప్పుడు ఆ రోజుల్లో తయారు చేశాడు ఆయన. ఇండస్ట్రీస్ ఎట్లా పెట్టాలి, దానిలో భాగంగానే అక్కడ రామగుండంలో పవర్ స్టేషన్స్ వచ్చాయి. ఆనాటి వాళ్ళ కళ అది, వాళ్ళ స్వప్నం అది. సో ఆనాడు అది అర్ధాంతరంగా ఆగిపోయింది, ఎందుకంటే ఆ ప్రాజెక్టే రాలేదు. గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవాళ తెలంగాణ 6 జిల్లాలలో, అప్పుడు తెలంగాణలో ఉన్న 8 జిల్లాలు, 8 జిల్లాల్లో ఒక మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ తప్ప ఈవెన్ మెదక్ జిల్లాతో సహా అన్ని జిల్లాలకు కూడా సాగునీరు ఇవ్వడానికి అది 28 లక్షల ఎకరాలకు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అది. దాన్ని అప్పుడు 52 కోట్లతోని 28 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. 1951లో నీళ్ల కేటాయింపు కూడా జరిగింది. అయితే ఆనాటి ఆ కళలన్నీ కూడా ఆగిపోయినాయి. కేసీఆర్ గారు మళ్ళీ వాటిని బయటికి తీసి ఈ గోదావరి ఒడ్డున పరిశ్రమలు పెట్టుకోవడానికి రామగుండం ప్రాంతం కావచ్చు, లేకుంటే మంచిర్యాల కావచ్చు, అక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈ ఎక్కడెక్కడైతే స్టోరేజెస్ ఉన్నాయో కాళేశ్వరం కింది వరకు, అంటే దాదాపుగా తుపాకులు కూడా సమ్మక్క బ్యారేజ్ వరకు కూడా మనకి ఈ వాటర్తో రకరకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పి ఆయన టూరిజం ఒకటి ప్లాన్ చేశాడు, చేపలది ఒకటి ప్లాన్ చేశాడు, తర్వాత రవాణా సౌకర్యం, ఆ వాటర్లో ఎప్పటికీ ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి రవాణా సౌకర్యం, ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. పరిశ్రమలు కూడా ఆ నీళ్లతో పరిశ్రమలు కూడా అందుబాటులో ఉన్న స్థలాలలో పెట్టాలనేది, ఇవన్నీ పోయినాయి. కేవలం ధాన్యంతోనే కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తున్నారు. రెండవది ఏంటంటే కరెంటు ఖర్చులు, కాస్ట్లలో అది కూడా మనం జోడించినట్టయితే సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది అని చెప్పి చెప్పారు. దీంతో పాటుగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అదంతా కేవలం కాళేశ్వరంకి ఖర్చు అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఫస్ట్ కాళేశ్వరంనే వీళ్ళు అర్థం చేసుకోలేదమ్మా. కాళేశ్వరం అంటే అది 24 గంటలు పంపులు పనిచేయవు. రెండవది పంపులు ఒక దగ్గరనే లేవు, 10-12 దశలలో పంపులు ఉన్నాయి. అంటే ఏ స్టేజ్ పంపులు ఎప్పుడు పనిచేస్తాయి, ఎప్పుడు ఎన్ని పంపులు ఆన్ చేయాలి, ఇప్పుడు కొన్ని దిక్కులో ఇప్పుడు నంది మేడారం గాయత్రి పంప్ హౌజులు అని ఉన్నాయి అండర్ గ్రౌండ్, అక్కడ మనకు 7-7 పంప్ సెట్లు ఉంటాయి. అన్ని పంపులు ఒకసారి ఎందుకు ఆన్ చేస్తారు, ఎంత నీరు అవసరమో అంతవరకే దాన్ని లిఫ్ట్ చేస్తారు. అట్లాగే కాళేశ్వరంలో 11 పంపులు ఉంటాయి మన కన్నపల్లి పంప్ హౌజ్లో, అక్కడ కూడా ఎప్పుడు ఎంత అవసరమో అంతవరకే ఆన్ చేస్తారు. అసలు ఇప్పటివరకు ఒక్కనాడు కూడా మొత్తం పంపులు ఆన్ చేసిన చరిత్ర లేదు. మరి లేనప్పుడు వీళ్ళు ఎట్లా నిర్ధారణకు వస్తారు, మొత్తం పంపులు ఎత్తి ఎక్కడ పోసుకుంటాం నీళ్ళన్నింటినీ? అంటే ఎప్పుడైతే నీరు షార్టేజ్ ఉంటుందో, కాళేశ్వరం అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటు, కొత్తగా ఆయకట్టు ఒక 18 లక్షల ఎకరాలు, కానీ స్థిరీకరణ కూడా ఇంకొక 18-19 లక్షల ఎకరాలు స్థిరీకరణ ఉంది. ఇంకా స్థిరీకరణ పెంచే అవకాశం ఉంది ఇంకో 5-6 లక్షల ఎకరాలకు. అంటే పాత ప్రాజెక్టులు ఏవైతే సమైక్య రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో చాలా వరకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు వాటికి. అంటే అవి కట్టినాడు వాటర్ ఫీజిబిలిటీ ఉండే, కానీ పైన మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులను ప్రతి గోదావరి నదిలోకి వచ్చే ప్రతి ఉపనది మీద ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజెస్ పేరుతోని ఎక్కడ నీళ్ళని అక్కడ ఆపుకొని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. రెండు వైపులా కూడా నదికి ఇరువైపులా కూడా నీళ్ళని ఆపుకోవడం, లిఫ్ట్ చేసుకోవడం, ఇట్లా ఏ చిన్న వాగును కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు.
పెద్ద పెద్ద మందిరాల లాంటి నదులనే కాకుండా అందులోకి వచ్చే నారింజ వాగు లాంటి చిన్న చిన్న వాగుల మీద కూడా కరంజ వాగు అని అంటారు అక్కడ. ఇటువంటి వాటి మీద కూడా బ్రిడ్జ్ కమ్ బ్యారేజెస్ కొన్ని వందలు కట్టుకున్నారు. ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు వీళ్ళెవరు హౌజ్లో లేరు, అందరు వాకౌట్ చేశారు సభలో ఉండకుండా. ఆనాడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తుంటే కాళేశ్వరం ఎందుకు అవసరమవుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళ తర్వాత కూడా యూట్యూబ్లో చూసినట్టు లేరు వాళ్ళు. అయితే ఇవాళ నాగేశ్వర గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, కాళేశ్వరంలో సంవత్సరం మొత్తం పంపులు 24 గంటలు పనిచేయవు. అన్ని దశల్లో కూడా పంపులు ఒకేసారి ఆన్ చేయరు. ఎక్కడ ఎంత అవసరం ఉన్నదో అంత నీరు, ఎప్పుడైతే పైనుంచి వర్షాల ద్వారా వచ్చే నీరు కానీ గోదావరిలో వరద నీరు కానీ ఈ నీరు రాదో అప్పుడు మాత్రమే ఎంత అవసరమో అంతవరకు లిఫ్ట్ చేస్తారు. సమ్మర్లో ఏంటంటే మనకు సమ్మర్లో గోదావరిలో నీళ్లు దొరుకుతాయి. దాదాపుగా మే నెల వరకు కూడా గోదావరిలో కొంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ వాటరు మనకు నెక్స్ట్ ఎర్లీ క్రాప్స్ కోసం, ఒకవేళ వర్షాలు తొందరపడకపోతే జూన్లో నాట్లేసుకోవడానికి అందుబాటులో ఉండాలని చెప్పి కొన్ని చెరువులలో రిజర్వాయర్లలో నింపి పెట్టుకుంటాం మనం. అప్పుడు ఏమైంది అంటే ఒక్కోసారి వరదలు వస్తాయి పైనుంచి. 5 ఏళ్ళకు ఒకసారైనా గోదావరిలో వరద వస్తుంది. వాతావరణం ప్రెడిక్షన్స్ సరిగా లేక అనుకోకుండా వరదలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, నింపిన నీళ్ళనే మళ్ళీ వదిలిపెట్టాల్సి వస్తుంది. సో ఇటువంటి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం, ముందు జాగ్రత్త కోసం నింపి పెట్టుకొని మనకు అవసరం లేనప్పుడు వదలాల్సి వస్తుంది ఫ్లడ్ వచ్చినప్పుడు. సో వీటిని అన్నిటిని కూడా పెద్దగా చేసి చూపెట్టి దాన్ని ఆ కరెంటు మీద ఒక ఇది ఫీజిబుల్ కాదు, ఇంత ఒక్కొక్క రైతు 45,000 రూపాయలు ఎకరానికి పంట పండిస్తాడా అంటే, కేవలం రైతు పండించే పంట మీదనే వాళ్ళ ధ్యాస ఉన్నది తప్ప నీళ్లతో ఉండే అనేక రకాల లాభాల గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. అయితే నిర్మాణానికి సంబంధించే ఎందుకని ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. అక్కడ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది అక్కడ కాళేశ్వరం కట్టడం ఫీజిబిలిటీ కాదు అని చెప్పినప్పటికి కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. తను ఏదైతే డిజైన్తో ముందుకెళ్లాలనుకున్నారో, కేసీఆరే డిజైనర్గా కేసీఆరే ఇంజనీర్గా కాళేశ్వరాన్ని కట్టించుకున్నారు అనే మాట. అయితే మేడిగడ్డది కొంచెం సమగ్రంగానే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరి రిపోర్ట్ ఆధారంగా అక్కడ బ్యారేజ్ కట్టారు? వాస్తవంగా ఇంజనీర్స్ ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో ఫీజిబిలిటీ లేదని చెప్పి, వాళ్ళు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్సే. వాళ్ళు హెలికాప్టర్ ఇస్తే 2 హెలికాప్టర్లలో పైన తిరిగి వచ్చారు రిపోర్ట్ ఇచ్చారు. అందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే సంతకమే చేయలేదు ఆయన. ఆ మిగతా 4 ఇంజనీర్లలో వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళని డిజైన్ చేసిన దానిలో వాళ్ళు ఉన్నారు. అందులో ప్రధానంగా వెంకటరామారావు గారు వీళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ కొత్త గట్టుడు ఎందుకు అనే ఒక ఒపీనియన్ను మైండ్లో పెట్టుకొని ఆ రిపోర్ట్ ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళు తిరిగి స్టడీ చేసింది లేదు. అక్కడ భూభౌతిక శాస్త్రవేత్తలు తేల్చాల్సిన పనిని వీళ్ళు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఈ ఇంజనీర్లంతా కూడా సాగునీటి ఇంజనీర్లు, వాళ్ళంటే నాకు చాలా గౌరవం. చంద్రమౌళి గారన్న, దామోదర్ రెడ్డి గారన్న, ఎవరైతే వెంకటరామారావు గారన్న, వీళ్ళంతా చాలా మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. అక్కడ బ్యారేజ్ ఫీజిబులా కాదా చెప్పాల్సింది సాగునీటి ఇంజనీర్ల, అది చెప్పాల్సింది జియోగ్రాఫికల్ అంటే ఇప్పుడు భూభౌతిక శాస్త్రవేత్తలు, జియోఫిజిసిస్ట్లు అంటారు. ఇప్పుడు మనం జిఎస్ఐ అని ఉంది ఇక్కడ బండ్లగూడలో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా ఎందుకు కడతాం మనం? అంటే ఆ భూగర్భంలో రాక్ ఉందా, సెస్మలాజికల్ జోన్ ఉందా, బొగ్గు ఉందా, లేకపోతే ఎంత లోపలికి మనం పోవచ్చు, ఈ శాండ్ కాకుండా ఇంకేముందాడా, ఇదంతా ఏం చూడకుండా హెలికాప్టర్లో 2 హెలికాప్టర్లో తిరిగి మేడిగడ్డ ఫీజిబుల్ కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు? రెండవది, బట్ ఎవరి రిపోర్ట్ను బేస్ చేసుకొని కట్టారు అది? అసలు మనకు భారతదేశం మొత్తంలో ఎక్కడ బ్యారేజీలు కట్టాలన్నా, ఎక్కడ డ్యాములు కట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వ్యాప్కోస్ అనే ఒక సంస్థ ఉంటుంది. వ్యాప్కోస్ సంస్థ ఆధారం, వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా బ్యారేజ్ కట్టారు. ఇప్పుడు సర్వే చేసింది ప్రత్యామ్నాయ స్థలాల కోసం సర్వే చేసింది కూడా వ్యాప్కోసే. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గుర్తింపు పొంది వాళ్ళలో భాగమైన ఒక సంస్థకే ఇచ్చారు. మరి వ్యాప్కోస్ చెప్పిన రిపోర్ట్ తప్పని చెప్పట్లేదు కదా ఎవరు? వ్యాప్కోస్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఎవరు చెప్పట్లేదు? మరి ఆ రిపోర్ట్ ఆధారంగానే మెడిగడ్డ కట్టారు. ఎన్ని రకాల దుష్ప్రచారం అంటే, ఆడ కూర్చేసుకొని కూర్చొని మామాలుడు కలిసి మేడిగడ్డ, ఆడే అసలు కేసీఆర్ గారు ఇనాగ్రేషన్ దాకా ఎన్నడూ మేడిగడ్డకి పోలేదు. 1-2 సార్లు లాస్ట్ స్టేజ్లో ఎంతవరకు అయిందని చూడడానికి వచ్చాడు తప్ప
ఆయన మొత్తం ఇనాగరేషన్ దాకా విజిట్ చేసింది రెండే సార్లు. ఆయన ఏమో అక్కడ కూర్చొని కట్టలేదు, ఆ స్థలాన్ని ఆయన చూపెట్టలేదు, ప్రత్యామ్నాయ స్థలాలు చూపెట్టమని చెప్పారు తప్ప ఆయనేమి అక్కడ ఉండి కట్టించింది కాదు, ఆ డిజైన్ ఆయన ఇచ్చింది కాదు. సత్వరమే కావాలని ఎవరైనా చెప్తారు, ఏ ముఖ్యమంత్రి అయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆయన నీళ్లు లేక, సత్వరమే కట్టాలని చెప్తారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వీళ్ళ పాలనలో దాదాపు 57 ఏళ్లలో 30 ఏళ్ళకు పైన, 35 ఏళ్ళకు పైన కాంగ్రెసే పరిపాలించింది. శ్రీరామ్ సాగర్ తర్వాత ఒక్క బ్యారేజ్ అన్న కట్టిల్లనమ్మా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 63లో నెహ్రూ శంకుస్థాపన చేశాడు, ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అది 75 నాటికి కంప్లీట్ అయింది, 70 ఏళ్ళ మొట్టమొదటిసారి నీళ్ళు ఇచ్చాడు. అంటే 40 ఏళ్ల పాటు ఒక్క బ్యారేజ్ కూడా వీళ్ళు కట్టిన పాపన పోలేదు. కట్టిన బ్యారేజీలనేమో క్రిటిసైజ్ చేస్తారు. ఈ క్రిటిసైజ్ చేయడంలో వాళ్ళకేందంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు మేడిగడ్డ బ్యారేజ్. ఎందుకు అంటే ఆంధ్ర నాయకుల చెప్పు చేతల్లో ఉండేవాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ కాంగ్రెస్ నాయకులు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పు చేతల్లో ఉంటారు. వాళ్ళను ఆడిచ్చేదేమో ఆంధ్ర నాయకులు. మనం చూసాం సమైక్య రాష్ట్రంలో వాళ్ళ మాటలకు వాళ్ళ బెదిరింపులకు ఎట్లా భయపడిపోయి తెలంగాణను వాయిదేస్తేనే కదా 1200 మంది పైన చనిపోయిండ్లు. ఇవాళ మేడిగడ్డ లాంటి బ్యారేజీలు, సమ్మక్క సారక్క లాంటి బ్యారేజీలు కేసీఆర్ కట్టడం వల్ల విషాన్ని పెంచుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ తెలంగాణలో చెరువులు తెగినా, ఎక్కడ వాగులల్లో నీళ్ళు వచ్చినా అవి గోదావరిలోకి రావాలి, ఎక్కడ ఆగకుండా గోదావరి డెల్టాకు పోవాలి. అప్పుడు పోలవరం లేదుగా. అప్పుడు ఏంటంటే డెల్టా అక్కడ ధవళేశ్వరం ఆనకట్ట కింద కేవలం ఆనకట్ట పైన 2 TMC స్టోరేజే ఉండేది. 2 TMC 14 లక్షల ఎకరాలు ఎట్లా పంటలు పండుతాయి? కాబట్టి గోదావరి నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి వాళ్ళ పొలాలు, వాళ్ళ ప్రాజెక్టు దాకా. బ్యారేజీలు కడితే ఏమవుతుంది? ఎర్లీ వాటర్ అనేది గోదావరి డెల్టాకు పోదు. ఇక్కడ తెలంగాణలో చెరువులు తెగినా, వరదలు వచ్చినా కూడా ఓవర్ఫ్లో అయితేనే పోతాయి. కాబట్టి సక్సెస్ఫుల్గా 40 ఏళ్ల పాటు ఒక్క బ్యారేజ్ కూడా గోదావరి మీద కట్టకుండా చూశారు. దేవాదుల ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు 2001లో ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అసలు 38 TMC ఆయన ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే తెలంగాణలో 550 ఎకరాల పంటలకు ఉపయోగించాలని చెప్పాడు. తాగునీటికి కూడా ఇంకో 2-3 TMC మొత్తం కలిపి 38 TMC. మరి ఏ రకమైన బ్యారేజ్ లేకుండా పారే నీళ్ళల్లో నుంచి అన్ని నీళ్ళని తీసుకోవడం సాధ్యమవుతుందా? ఒక్క 1 TMC కూడా స్టోరేజ్ లేదాడ. ఒక చిన్న హోల్ ఉంటుంది గోదావరిలో, కొంచెం ఏమంటారు బొందలు అంటారు కదా, ఒక దగ్గర బొంద ఉంటుంది, ఆ బొందల నుంచి ఎత్తిపోసుకోమంటాడు. ఇట్లా ఎప్పటిదాకా? సమ్మక్క సారక్క బ్యారేజీని కేసీఆర్ కట్టేదాకా దేవాదులకు స్టోరేజ్ లేదాడ. అంటే నీళ్ళు అవసరం ఉన్నా కూడా బ్యారేజ్ మాత్రం కట్టరు. ప్రాజెక్ట్ ఇనాగరేషన్ చేసినా కూడా, ఫౌండేషన్ స్టోన్ వేసినా బ్యారేజ్ మాత్రం కట్టరు. అంటే ఒక పెద్ద కుట్ర సమైక్య రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా కూడా గోదావరి మీద ఈ చెరువులు తెగిన నీళ్ళు ఆంధ్రకు పోవు. రెండవది, డెల్టాకు నీళ్లు కొరత ఏర్పడ్డప్పుడు కిన్నెరసాని తలుపులు తెరుస్తారు. అంటే ఆంధ్ర బార్డర్లో పాల్వంచ దగ్గర ఉన్న కిన్నెరసాని. తాలిపేరు ప్రాజెక్టు ఇంకొంచెం పైన ఉంది చెర్ల వెంకటాపురం దగ్గర. ఇక అక్కడి నుంచి పైన వస్తే అప్ టు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ దాకా ఈ తలుపులు తెరిచి ఈ నీళ్లను నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లా నుంచి డెల్టా ఆయకట్టు తీసుకుపోతారు. మరి బ్యారేజీలు ఉంటే ఆ నీళ్ళు పోతాయా? పోవు. కాబట్టి మనసు నిండా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మీద విషయాన్ని నింపుకున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతాను చెప్తాను నేను. తెలంగాణ ప్రజలు చరిత్రలో ఎన్నడూ రేవంత్ రెడ్డిని క్షమించని విధంగా ఒక పెద్ద కుట్రకు తెరలేపుతున్నాడు. మీరు దీన్ని ప్రచారం చేయాలా, మేడిగడ్డ కొట్టుకపోవాలా? ఇప్పుడు ఇప్పుడు స్ట్రాంగ్ లేదు కదా మేడిగడ్డ. ఆయన అన్నట్టే నిట్ట నిలువున చీలిక వచ్చింది కదా. 7వ బ్లాక్లో 20వ నంబర్ పిల్లర్ దగ్గర, పియర్స్ దగ్గర చీలిక వచ్చింది. ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే కాదు, మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా ఏం ఆలోచిస్తాడు? వరదలు వచ్చే అవకాశం ఉంది రాబోయే 3 నెలల్లో. ఇప్పుడు ఇంకొక 100 రోజులు అయితే వర్షాకాలం ప్రారంభమైంది కదా, గోదావరికి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అందరూ తెలుసు కదా. భారతదేశంలోనే అత్యంత వేగంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నది గోదావరి నదే, మిగతా అన్ని తర్వాతనే. మరి అంత ఫ్లాష్ ఫ్లడ్స్ గోదావరిలో వచ్చే అవకాశం ఉండి 100 రోజులలో వర్షాలు వస్తాయని తెలిసి నిపుణుల కమిటీ కూడా వేయకుండా, తప్పేందో తెలియకుండా ఈరోజు వరకు నేను చెప్తున్నాను, డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర నుంచి, విజిలెన్స్ కమిటీ దగ్గర నుంచి
ఒకవేళ ఇంకా న్యాయ విచారణ వేయలేదు, వేస్తే ఆ జడ్జి దగ్గర నుంచి, అక్కడ పనిచేసే ఇంజనీర్ల దగ్గర నుంచి ఎవరినైనా ఈ కారణం వల్ల మేడిగడ్డ పగుళ్ళు వచ్చినాయని చెప్పమన్నది. ఇప్పటివరకు చెప్పిన మునగాడు ఎవరు లేరు. మేడిగడ్డ పగుళ్ళు వచ్చినాయని అందరూ తెలుసు. మేడిగడ్డే కాదు, ఇప్పుడు అన్నారం కూడా నేను చెప్తాను. మేడిగడ్డ ఎందుకు పగుళ్ళు వచ్చినాయో తెలియకపోతే వీళ్ళు రిపేర్ ఏం చేస్తారు? వీళ్ళు ఎక్కడ రిపేర్ చేస్తారు? పగుళ్ళు వచ్చినాయి కదా, ఇవి ఎట్లొచ్చినాయని ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి చెప్తే మనం నమ్మాలనా? ఫోటోలను మార్ఫింగ్ చేసి మనిషి దూరే అంత సందున్నది అని చెప్పి, ఆడ చేయి దూరే సందు లేకుండా మనిషి దూరే సందున్నది అని చెప్పి ఫోటోలను మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తే నమ్మాలనా? దుర్మార్గమైన ప్రచారం మనసు నిండా విషయాన్ని నింపుకొని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డ కొట్టుకపోవాలి. ఇప్పుడు కనుక ఈ 100 రోజుల లోపల రిపేర్ చేయకపోతే ఒక బ్లాక్ పాడైతే మిగతా బ్లాక్లు ఉంటాయా? ఆ వరద కొట్టుకపోతాయి కదా. ఆయన కావాల్సింది అది. కాళేశ్వరము జీవధారణ, ప్రాణధారణ లేదా కళంకమా, గుద్దిబండన అనేది మాట్లాడుకునే ముందు ఇప్పుడైతే ప్రభుత్వం ఆస్తి ప్రభుత్వం అందా కేసీఆర్దా లేదా హరీష్ రావుదా? మేడిగడ్డ అనేది ఎవరిది? మేడిగడ్డ మీద పెట్టే ప్రతి పైసా ఎవరిది? అది ప్రజల ఆస్తి. ఇవాళ ఒక బ్లాక్ రిపేర్ చేయడానికి మా అంటే ఎక్కువ లెక్క 400 కోట్లు 500 కోట్లు అవుతుంది. ఎలాంటి వాళ్ళు కూడా అడిగారు, డబ్బులు ఇస్తే మేము రిపేర్ చేస్తామని చెప్పి. కనీసం నిపుణుల కమిటీ ఎందుకు వెళ్ళి 60 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి? కనీసం ఆ 3 పియర్లని రిపేర్ చేసినప్పటికి కూడా నిరుపయోగంగానే ఉంటుంది. అది ఎవరు చెప్పాలి? కూడా పనికిరాదు అనే మాట రేవంత్ రెడ్డి. అసలు తప్పెట్లా జరిగింది అనేది తెలుసుకోలేని మూర్ఖునికి ఎట్లా ఇది కొట్టకపోతుంది అని ఎట్లా తెలుస్తుంది? 3 పియర్సే పోయినాయి, ఆ బ్లాక్ మొత్తం మార్చాలని అందరు చెప్తున్నారు. అసలు ఎందుకు పోయినాయి అనేది తెలుసుకోకపోతే ఇప్పుడు నాణ్యత లోపం వల్ల, ప్రాపర్గా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అప్పటికప్పుడు ఆదరాబాదరగా కట్టడం వల్ల. ఇప్పుడు ఒకటమ్మా, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, డిజైన్స్ ఉంటాయి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి అది ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అది రేవంత్ రెడ్డి ఏం ఇంజనీరింగ్ చదివిండమ్మా మాట్లాడడానికి? ఆయనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఎవడు? అసలు ఇది డ్యామ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ మీద ఆధారపడుతున్నాడు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రిపోర్ట్ ఇచ్చే ముందు కిషన్ రెడ్డి రాసిన లెటర్ మీద ఆధారపడ్డారు. మీరు తీసి 2 ముందర పెట్టుకోండి. 21వ తారీఖు నాడు రాత్రి 6 గంటలకు పగుళ్ళు వచ్చాయి. 22వ తారీఖు నాడు పొద్దున కిషన్ రెడ్డి లెటర్ రాశాడు. కిషన్ రెడ్డి పోయి చూడడం కూడా చూడలే. ఆ లెటర్లో ఆయన డిజైన్ లోపం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, నిర్మాణ లోపం కావచ్చు అని ఏవైతే వర్డింగ్ పెట్టిందో అదే వర్డింగ్తోని డ్యామ్ సేఫ్టీ వాళ్ళు లెటర్ రాశారు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏనాడన్నా అంతకుముందు వచ్చి చూసిందా? ఇప్పుడు 2021లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అనేది ఒక అథారిటీ ఏర్పడ్డప్పుడు దాని ఆ లోపానికి బాధ్యత ఎవరిది? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఈ బ్యారేజీలు కట్టడానికి ఒక్కనాడని వచ్చి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? వాళ్ళకు అధికారం ఉంది కదా, అథారిటీ ఇచ్చింది కదా, భారత పార్లమెంటు ద్వారా చట్టం చేశారు కదా, మరి వాళ్ళకు లేదా? కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కాదా? కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందే ఉంటుందా? నీకు అథారిటీ ఇచ్చారు, దేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ అన్ని డ్యాములు కానీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయా లేకపోతే పాడైనాయా చూసుకోవాల్సిన బాధ్యత నీది కదా. మరి 700-800 రోజులు అయింది కదా నీ అథారిటీ ఏర్పడి, ఎందుకు రాలేదు? అచ్చా వచ్చి ఏ రిపోర్ట్ ఆధారంగా నువ్వు నిర్ధారణకు వచ్చినావు? నువ్వు ఇసుకలో దిగి చూసినావా నిర్మాణ లోపం ఉందా, నైపుణ్య లోపం ఉందా, డిజైన్ లోపం ఉందా? 24వ తారీఖు వచ్చారు, 22వ తారీఖు కిషన్ రెడ్డి లెటర్ రాశాడు, 25 నాడు వచ్చారు, 24, 25 ఇక్కడ తిరిగారు. ఒక్కసారి అట్లా పోయిండ్లు బ్రిడ్జ్ మీకెళ్ళి చూసిండ్లు. వాళ్ళకి ఇచ్చిన పేపర్లలో ఒక 22 డాక్యుమెంట్లు అడిగితే 9 డాక్యుమెంట్లు ఇచ్చారు. మిగతావి పంపిస్తామని చెప్పారు. వాళ్ళు అందుబాటులో అక్కడ డ్యామ్ దగ్గర ఆఫీస్లో ఉన్న ఇచ్చారు. వీళ్ళు ఏమేమి అడుగుతారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అన్నీ రెడీ చేసి పెడతారా? వాళ్ళు పంపించేదాకా కూడా ఓపిక లేకపోతే ఎట్లమ్మా? 26వ తారీఖున లెటర్ రాశారు, 29 లోపల మీరు మాకు డాక్యుమెంట్లు పంపండి అని. 17 డాక్యుమెంట్లు పంపించారు. ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇంకొక 5-6 ఉన్నాయి. అవి రాకముందే మీడియాకి ఎట్లా రిలీజ్ చేస్తారు? వీళ్ళతో ఒకసారి చర్చించాలన్నా వద్ద డ్యామ్ సేఫ్టీ అధికారులు, రాష్ట్ర ఇంజనీర్లతోని, ఈఎంసీలతోని, ఇగో ఈ లోపాలు కనబడుతున్నాయి, మీరు వీటికి ఏం సమాధానాలు ఇస్తారని రాయాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ చేశారు, మిమ్మల్ని మెడల్ పెట్టి బయటికి నెడతాడా మీ యజమాని? ఆ నోటీస్ ఇస్తాడు లేకపోతే చెప్తాడు ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇట్లా అయిందని అడుగుతాడు. ఏది లేకుండానే నేరుగా మీడియాకు రిలీజ్ చేస్తారా డ్యామ్ సేఫ్టీ అధికారులు? అంటే
ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కానివ్వండి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, న్యాయమూర్తులు క్షమించాలి, ఈవెన్ జ్యుడిషియల్ ఎంక్వైరీలలో కూడా జోక్యం చేసుకుంటా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. అంటే ఏ వ్యవస్థను గౌరవించని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇవాళ మన మనల్ని పాలిస్తున్నారు. ఎందుకని కేవలం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకున్నారు? కక్షపూరితంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? వాళ్ళకి అబద్ధాలు నమ్మే జనం ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అబద్ధాలు నమ్మే జనం ఉన్నారు కాబట్టి అబద్ధాలను ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆఖరికి అసెంబ్లీని కూడా వదిలిపెట్టట్లేదు. కనీసం శ్వేతపత్రం అంటేనే దాని విలువను దిగదార్చారు. ఇవాళ శ్వేతపత్రాలు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. నీకు ఎన్నన్నా రాజకీయ ప్రయోజనాలు ఉండని, కానీ వాటికి ఉన్న శాంక్టిటీని ఎట్లా పోగొడతావు నువ్వు? ఇవాళ శ్వేతపత్రం మొత్తం అబద్ధాలతో ఉంది. అంటే ఈ రకంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, మొన్న అబద్ధాలు చెప్తేనే అసెంబ్లీలో సీట్లు వచ్చాయి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక కుట్ర కనబడుతుంది. దీనికంటే ఎక్కువగా ఏంటంటే మేడిగడ్డ కొట్టుకపోవాలనే కుట్ర కనబడుతూ ఉంది. మీరు రాసి పెట్టుకోండి, ఈ వీడియోని అట్లనే ప్రిజర్వ్ చేయండి. రేవంత్ రెడ్డి మేడిగడ్డను మొత్తం కొట్టుకుపోయేదాకా అని ముట్టను కూడా ముట్టాడు. 60 రోజులు అయినా నిపుణుల కమిటీ వేయలేదంటే నిపుణుల కమిటీని ఎప్పుడు వేయాలి, నిపుణుల కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ నిపుణుల కమిటీకి వీళ్ళు ఫైల్ పంపింది ఎవరిని అంటే ఏ ఇంజనీర్లు అయితే ఈ లోపాలలో భాగస్థులో ఆ ఇంజనీర్లతో కమిటీ ఉంటుంది. అయితే కేసేసారు కదా, విచారణ జరిపించమని హైకోర్టు దాకా వెళ్ళారు కదా. మరి చేయట్లేదు కదా. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఇట్లా జరిగింది అనేది కూడా పట్టుకోలేకపోతే, ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకు బాధ్యత ఉందిగా, మళ్ళీ రావాలి కదా వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇప్పుడు అందులో ఒక 4 కారణాలు రాశారు, కావచ్చు 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 అని. దాని అర్థం నిర్ధారణ అయినట్ట. ఇప్పుడు అయితే డిజైన్లలో లోపం ఉండాలి, లేదా నిర్మాణాలు లోపం ఉండాలి, లేకపోతే నిర్లక్ష్యం అని ఉండాలి, ఓ అండి నిర్లక్ష్యం. ఏది చెప్పకుండా ఇది కావచ్చు అది కావచ్చు అని అంటే అదేమన్నా బాధ్యత అయినా ఉన్నట్టు అనిపిస్తుందా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇప్పుడు ఆ తేల్చకపోతే నువ్వు రేపు బ్యారేజీలు ఎట్లా కడతావు, ఉన్న బ్యారేజీలను ఎట్లా కాపాడుకుంటావు? కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, కాళేశ్వరం అనేది అలా హరీష్ రావు గారు చెప్పారు అసెంబ్లీలో, కేవలం ఒక్క మేడిగడ్డ కాదు, ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, ఇన్ని దశల పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇన్ని ట్రాన్స్ఫారమ్స్ ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఒక్క మేడిగడ్డ పోతేనే 127,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టు పోయినట్ట. ఇప్పుడు అదంతా ప్రజల డబ్బే కదా. కేసీఆర్ మీద కోపంతో నువ్వు నేను పాత జ్ఞాపకాలన్నీ తొలగించేస్తా, కేసీఆర్ చేసింది ఏది నేను ఉండనియ్యా, అసెంబ్లీలో ఓపెన్గా చెప్పాడు కదమ్మా. అయితే కేవలం మేడిగడ్డే కాదు, అన్నారంలో కూడా లీకేజీలు కనిపించాయి. ఇది ఇక్కడికి వచ్చే ముందే నేను తెలుసుకున్నా అన్నారంలో లీక్ అవుతున్నది. అది జనరల్గా లీకేజెస్, అవి ఏ ప్రాజెక్టులోనైనా ఈ తరచుగా లీకేజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. బుంగ అంటే సీరియస్గా తీసుకోవాలి, అది బుంగ కాదు. కాళేశ్వరంలో ఇవాళ అన్నారంలో వచ్చింది ఏదైతే ఉన్నదో బుంగ కాదు. ఇప్పుడు 24 గంటలు కూడా కాలేదు అక్కడ లీకేజ్ స్టార్ట్ అయ్యి, జంక్షన్స్ దగ్గర లీకేజీలు అవుతుంటాయి, మళ్ళీ వాటిని సరి చేస్తూ ఉంటారు. దాన్ని ఇవాళ అసెంబ్లీ నడుస్తున్నది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఏదో పెద్ద అన్నారం బ్యారేజ్ కూడా కొట్టుకపోయిందని ఈయన చెప్తా కొట్టుకపోయింది అన్నట్టుగా చెప్తుంటే సుందిల్లా కూలిపోయిందని చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. అంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందనట్టు వెళ్ళి ఇవాళ మంత్రులు ఇవాళ ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలను దేవుడే కాపాడాలా? ఏమి సుందిళ్ళకి ఏమైందా, మేమన్నా అయిందా? మంచిగా ఉంది, నిక్షేపంలాగా ఉంది. అన్నారం కూడా నిక్షేపంలాగా ఉంది. ఒక్క క్యూసెక్ ఇవాళ లీక్ అయింది ఎంత అంటే ఒక్క క్యూసెక్ వాటర్ 11,500 క్యూసెక్లు అయితే ఒక్క టీఎంసీ, అంటే ఒక 6-10 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. దానిలో ఇది ఎన్నో వంతు 11,500 క్యూసెక్లలో ఒక్క క్యూసెక్, అంటే మనకు వర్షం పడేటప్పుడు గోడకు కూడా పదను వచ్చి లోపలికి నీళ్ళు వస్తాయి. ఇది ఎక్కడ ఏంటంటే రాఫ్ట్కును సీకండ్ పైల్ అని అంటాం కదా, ఆ రెండింటి మధ్యలో జంక్షన్ ఉంటుంది, జంక్షన్ దగ్గర చిన్న లీకేజ్ అయింది. అది మళ్ళీ ఒక 2-3 గంటలలో సరి చేసుకునేది. అది దాన్ని పట్టుకొని అసెంబ్లీలో అన్నారం పోయింది. ఇప్పుడు తెలంగాణని దేవుడే కాపాడాలని మీరు అన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో జరగనంత నష్టం ఈ 9 ఏళ్ల పాలనలోనే జరిగింది అనే మాట కూడా వచ్చింది కదా. వచ్చింది. అయితే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టుల గురించి లెక్కలు రూపాయలు ఇవన్నీ అక్కర్లేదు. సమైక్య రాష్ట్రంలో పంటలు బాగుపడినాయా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పంటలు బాగుపడినాయా, ఇది ఇంతకంటే సాక్ష్యం వేరే అక్కర్లేదు. ప్రజలు సమైక్య రాష్ట్రంలో సుఖశాంతులతో ఉన్నారా, తెలంగాణ వచ్చిన తర్వాత సుఖశాంతులతో ఉన్నారా,
ఆత్మహత్యలు సమైక్య రాష్ట్రంలో ఎక్కువ జరిగినాయా, తెలంగాణ వచ్చినాక ఎక్కువ జరిగినాయా? భూగర్భ జలాలు సమైక్య రాష్ట్రంలో అట్టడుకు పోయినాయా, తెలంగాణ వచ్చినాక అట్టడుకు పోయినాయా? చెరువుల నిండా నీళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉన్నాయా? ఇది చాలు కదా, ఇంకా వేరే అక్కర్లేదు కదా. గద్దర్ నుంచి ఈయన గుర్తించిన అందశ్రీ వరకు, జయరాజ్ వరకు, వాళ్ళు రాసిన పాటలన్నింటి వాళ్ళ హరీశ్రావు గారు అసెంబ్లీలో చదివి వినిపించారు. సమైక్య రాష్ట్రంలో తలాపున గోదావరి ఉన్నా, పక్కన కృష్ణమ్మ ఉన్నా, తెలంగాణకి ఏం ఫలితం దక్కింది? మా పంటలు మా చేళ్ళన్నీ బీలైనాయి కదా. గద్దర్ చాలా రాశాడు కృష్ణమ్మ మీద, గోదావరి మీద. మమ్మల్ని గొడ్రాలు చేసిపోయింది అని చెప్పి రాశాడు, గోదావరి అమ్మ గొడ్రాలు చేసిపోయింది. అంటే ఆ పాటలు రాయాల్సిన అవసరం కవులకు ఏమొచ్చింది? సమైక్య రాష్ట్రంలో బాగున్నట్టయితే ఈ తెలంగాణ నీళ్లు నిధులు అనే ట్యాగులో నీళ్ళు ఎందుకు ముందుకు వస్తుంది? ఏ నీళ్ల కోసంతో కేసీఆర్ ఇవాళ టీడీపీకి రాజీనామా చేసి వచ్చిండో ఆయనకు రావాల్సిన అవసరం ఏముండే నీళ్ల కోస లేకపోతే? అంటే ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అయితే తెలంగాణ బాధలు ఎందుకు తెలిసేది, తెలంగాణ ఎందుకోసం కొట్లాడినలో తెలిసేది? ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమంలోకి రాని వ్యక్తి, తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలో ముఖ్య నాయకుడు ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసిన వ్యక్తి, ఇవాళ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజలను దేవుడు కాకపోతే ఎవడు కాపాడతారమ్మా? ఇక్కడే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే, కాపాడుకునేది కూడా మేమే, తప్పు జరిగిందని మీరు ఒప్పుకోండి, తప్పించుకునే ప్రయత్నాలు చెయ్యొద్దు అనే మాట. ఇప్పుడు మేడిగడ్డ కొట్టుకపోవడం అనేది తెలంగాణను కాపాడమా? ఇప్పుడు ఎంతసేపు ఏమంటాడు, తుమ్మిడి హట్టి అంటాడు. ఎవరు దేవద్దు అన్నారు పర్మిషన్స్? ఇప్పుడు 2005లో తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలని సర్వేకి పంపించాడు. 2006లో డిపిఆర్ రెడీ అయింది. 17,000 కోట్లతోని 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఆ డిపిఆర్లో చెప్పాడు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఆ డిపిఆర్ ఏమైంది, 38,000 కోట్లకు పోయింది. అంటే 2 ఇయర్స్లో కాస్ట్ ఎస్కలేషన్ 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోతేనేమో, అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కరెక్టు. 14 ఏళ్ల తర్వాత 38,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పోతే అది తప్పవుతుందా? అక్కడ 2 ఏళ్లలో డబుల్ అయితే ఇక్కడ 10-12 ఏళ్ళకు కూడా డబుల్ కాదా ఖర్చు? రెండవది, ఆ ప్రాజెక్టులో లేని 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, తర్వాత వాళ్ళు పెట్టిన బ్యారేజీలలో రీఇంజనీరింగు, ఇవన్నీ కూడా కేసీఆర్ చేసినప్పుడు ఖర్చు పెరుగుద్దా తగ్గుద్దా? వాళ్ళ వాస్తవంగా ఏంటంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం వైఎస్ రాజశేఖర రెడ్డికి లేదు. ఆయన జలయజ్ఞంలో చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా 18 నెలల్లో పూర్తి చేస్తాన్న ప్రాజెక్టులు కానీ, 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాన్న ప్రాజెక్టులు కానీ, ఆయన 6 సంవత్సరాలు బ్రతికున్నా కూడా, పరిపాలనలో ఉన్నా కూడా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కేవలం గుత్వా అలీసాగర్ అనే 2 ఎత్తిపోతల పథకాలు చిన్నవి, అవి టీడీపీ హయాంలో 2004 నాటికి 80-90% పని అయి ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్న వాటిని ఈయనే 5 ఏళ్ళ 6 ఏళ్ళ కాలంలో రాజశేఖర రెడ్డి రిలీజ్ చేశాడు. తర్వాత 10 ఏళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పిన జలయజ్ఞం ప్రాజెక్టులలో 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ మనిషే కదా, ఎస్ఎల్బిసి మీద అప్పటికే 2,000 కోట్లు ఖర్చు చేశారు, 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా వాళ్ళు? మళ్ళీ నాగార్జున సార్ నుంచి లిఫ్ట్ చేసే కదా ఇచ్చింది, గ్రావిటీతోని టన్నెల్ ఇప్పటికి కూడా ఇంకా 10 కిలోమీటర్లు పెండింగ్గా ఉంది కదా. మరి వాళ్ళ పాలనలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? తుమ్మిడేటి దగ్గర పర్మిషన్ ఇవ్వడానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. 5 ఏళ్ళు కాదు, అన్ని దిక్కుల 10 ఏళ్ళు ఉంది. మరి ఎందుకు తెలియదు ఆయన పర్మిషన్ తుమ్మిడేటి దగ్గర ఎందుకు తీసుకోలేదు? అక్కడ పర్మిషన్ తీసుకోకుండా చెవిళ్ళ దగ్గర కాల్వలు తవ్వి ప్రజలకు ఎట్లా భ్రమలు క్రియేట్ చేస్తారు నీళ్ళు వస్తాయని చెప్పి? అంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఈపీసీ సిస్టమ్ అని పెట్టి అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్లను ఇచ్చి ఆ డబ్బులు అన్నిటి కూడా ఇట్లా పొద్దునిచ్చి సాయంత్రం మళ్ళీ తీసుకోవడం, ఇది రాజశేఖర రెడ్డి చేసింది. వాళ్ళు కాంగ్రెస్ ఉద్ధరించింది ఏమున్నది? వాళ్ళు మంచి చేస్తే తెలంగాణ అడగాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎందుకు వచ్చేది? కాబట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ పునరుద్ధరిస్తున్నాడు సమైక్య రాష్ట్రాన్ని. అంటే సమైక్య రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు ఎట్లా గోసపడ్డారో రేపు మేడిగడ్డను ధ్వంసం చేస్తే మళ్ళీ ఆ పాత కష్టాలు ప్రజలకు రావాలి. కాంగ్రెస్ ఏం చేసింది, తెలంగాణకు ఆనాడు ఈనాడు ఏనాడు నంబర్1 విలన్ కాంగ్రెస్ అని చెప్పి కేసీఆర్ గారు జలదృశ్యంలో చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరుగుతూ వచ్చింది. తెలంగాణ ఇచ్చిందని కొంచెం సంతోషం ఉన్న మిగిలనియకుండా మళ్ళీ వచ్చిన తెలంగాణను ఇవాళ మళ్ళీ పొయ్యిలోకి నెట్టే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరానికి ఇవాళ మేడిగడ్డే మొత్తం వెన్నుముక. ఆ మేడిగడ్డను లేకుండా చేస్తే కాళేశ్వరంలో ఏవైతే 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగి ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయో, తుంగతుర్తి ప్రజలు కూడా
డోర్నకల్ ప్రజలు కూడా ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నీళ్ళని చూసినంటే అది కేవలం కాళేశ్వరం కృషి వల్లనే, మేడిగడ్డ ఆడ ఉన్నది కాబట్టి లిఫ్ట్ చేసి మనం శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకంలో భాగంగా ఫ్లడ్ ఫోర్ కెనాల్ వేసుకొని ఇటు ఎల్ఎండికి కానీ మిడ్మానే డ్యాముకి కానీ అటు మళ్ళీ లక్ష్మీ కెనాల్ సరస్వతి కెనాల్ కోసం శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో కానీ మనం నింపుకోవడం వల్లనే ఈ 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. నిజాం సాగర్కు నీళ్లు రాని రోజుల్లో కూడా మనం మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా ఆ నీళ్లను హల్దీవాగులోకి మళ్లించి ఇవాళ నిజాం సాగర్ నింపుకొని ఏనాడో ఆ 231,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు వట్టిపోయింది. దాని కింద పంట పొలాలలో బోర్లు వేసుకున్నారు. అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళల్లో 4లో 3 ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చిందంటే అవి కాళేశ్వరం నీళ్లు. అయితే మల్లన్న సాగర్ మీద కూడా వచ్చింది కదా ఒక క్రిటిసిజం అనేది కనిపించింది ఈ రోజు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో, దాని మీద కూడా లయబిలిటీ అనేది అది ఎంతవరకు ఉంటుంది, ఆ ఫీజిబిలిటీ అనేది ప్రాపర్గా లేదు అనే దాని మీద కూడా. మరి దాన్ని కర్ణాటక నుంచి వాళ్ళ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వస్తే మంచిగా లేని ప్రాజెక్టు దగ్గర తీసుకుపోయి చూపెట్టి ఇంత గొప్పగా ఉందని చెప్పి ఎందుకు అనిపించారు? ఇప్పుడు సెస్మలాజికల్ జోన్లో ఉన్నది అనేది ఇవాళ అసెంబ్లీలో వచ్చింది, రిపోర్ట్ తీసుకోమ్మనండి. సెస్మలాజికల్ జోన్లో ఉంది, మల్లన్న సాగర్ ఎప్పటికైనా బ్రీచ్ అవుతుంది, ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపొద్దు అని చెప్పి. ఈయన కుట్రంత ఏంటంటే తెలంగాణ ప్రజలు పచ్చగా ఉన్నారు, పచ్చగా ఉండొద్దు. కాంగ్రెస్ యొక్క కల్చర్ ఏంటంటే మంచిగా ఉన్నదాన్ని సర్వనాశనం చేయడం. నిజాము గొప్ప కళతోని 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు పాలమూరు గోస కారణం ఎవరమ్మా? ఈయన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి. పాలమూరులో 14 లక్షల మంది వలసపోయిన చరిత్ర పాలమూరుది. 50 సంవత్సరాలకు పైన వలసపోయినారు కంటిన్యూగా. ఈ కష్టాలు వాళ్ళకి ఎందుకు వచ్చినాయంటే అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని చెప్పి ఇవాళ అల్మట్టి డ్యామ్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం నడిగడ్డ వరకు అంటే గద్వాల ఆలంపూరు ఆ ప్రాంతానికంతా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక 54 టీఎంసీల నీళ్ళు అంటే ఇవాళ రోజుల్లో 540,000 ఎకరాలు అంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి నిజాం సంకల్పిస్తే ఆ ప్రాజెక్టును నీలం సంజయ్ రెడ్డి వచ్చాక రద్దు చేసాడు. ఇటు పక్కన కృష్ణాకు ఎడవం పక్కన తంగడి అని మనము కృష్ణ భీమా రెండు కలిసే సంగమం ఉంటుంది, రాయచూరు దగ్గరలో ఉంటుంది మన తెలంగాణలోనే. కృష్ణ అనే ఒక గ్రామం దగ్గర ఈ రెండు కలుస్తాయి. ఈ తంగడి కృష్ణ రెండు పక్కపక్కన ఉన్న గ్రామాలు, అక్కడ భీమా నది మీద ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు అంటే 10 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లు ఇటు పక్కన కృష్ణాకు ఎడవం వైపున అంటే అప్ టు వనపర్తి, అచ్చంపేట వనపర్తి దాకా కూడా ఆ నీళ్ళని తీసుకుపోవడానికి ఆనాడు నిజాం ప్రయత్నం చేశాడు. ఇప్పుడున్న నారాయణపేట కావచ్చు, మక్తల్ కావచ్చు, ఈ దేవరకద్ర కావచ్చు, ఈ జడ్చర్ల కావచ్చు, ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది. నీలం సంజయరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రద్దు చేసిండు. మూడో ప్రాజెక్టు కేవలం నడిగడ్డకే, నడిగడ్డ అంటే కృష్ణా తుంగభద్రా నదిలో మధ్యలో ఉన్నదాన్ని నడిగడ్డ అంటారు. రెండు నియోజకవర్గాలని గద్వాల అండ్ ఆలంపూర్, ఆ రెండు నియోజకవర్గాల కోసం తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే కుడి కెనాలు దాన్ని డీప్ చేసి గంగావతి దాటిన తర్వాత రాయచూరు జిల్లా నుంచి మహబూబ్నగర్ తీసుకురావాలని చెప్పి నిజాం సంకల్పించి 19.5 టీఎంసీలతో తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అనేది ఒకటి ప్లాన్ చేశాడు. అది రద్దు చేసింది నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి ఆ కష్టాలు ఉండున 174 టీఎంసీలు ఇప్పుడు నేను చెప్పిన మూడు ప్రాజెక్టులు, 174 టీఎంసీలు అంటే 17 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు. ఇవాళ చూస్తే మహబూబ్నగర్లో మొత్తం ఉన్న ఆయకట్టు 35 లక్షల ఎకరాలు, అంటే 35 లక్షల ఎకరాల సగం ఆయకట్టుకు నీళ్లు 1950 నుంచి 60 మధ్యలో తీసుకురావాలనేది అప్పుడు ప్రయత్నం. బొరుగుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి కాగానే అప్పుడున్న హైదరాబాద్ స్టేట్కి ఆయన నీటిల కేటాయింపులు కూడా తీసుకొచ్చాడు. ఆయనకంటే ముందే వెల్లోడి గారు ఉండేది. వెల్లోడి గారు ఢిల్లీలో జరిగిన ప్రణాళికా సంఘం మీటింగ్లో ఈ ప్రాజెక్టులన్నిటికీ వాటర్ కేటాయింపులు చేయించుకున్నాడు. ఆయన కేఎల్ రావు గారు ఉన్నారు అప్పుడు ప్రణాళికా సంఘంలో, ఆయన సమక్షంలోనే వీటికి నీళ్ల కేటాయింపు జరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ రద్దు చేయడం వల్ల కదా పాలమూరు బిడ్డలు 14 లక్షల మంది 50 సంవత్సరాల నుంచి వలసపోయి గోసపడ్డది తెలుసా రేవంత్ రెడ్డికి? విషయాలు తెలుసుకోవచ్చు కదా. అప్పుడు తెలిస్తే ఆ మాట అనమానండి, కాంగ్రెస్ కంటే లేకపోతే అప్పుడు రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో ఇంతమంది ఇన్ని రకాలుగా పనిచేశారు, మేము ఇంత బెనిఫిట్ చేసాం, ఇప్పుడు కేసీఆర్ నాశనం చేశాడని చెప్పుకోనండి. ఈ వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఎట్లా? నాగార్జున సార్ కూడా అంతే. ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజాం కట్టాలనుకున్నాడు,
ఏలేశ్వరం ప్రాజెక్టు కడితే 8 లక్షల ఎకరాలకు నల్గొండ వరంగల్ జిల్లాకు వచ్చేది, ఖమ్మం జిల్లాకు కూడా వచ్చేది, చాలా ఎత్తు మీద ఉండేది అది. అయితే కృష్ణానది ఏలేశ్వరం దాటిన తర్వాత హెయిర్పిన్ బెండ్ ఉంటుంది ఇట్లా, అయితే ఇటు సైడ్ కట్టాల్సింది, హెయిర్పిన్ బెండ్ తిరిగిన తర్వాత కట్టారు. డౌన్కి వచ్చినాక కట్టడం వల్ల ఫాల్ ఎక్కువ ఉంది. పైన కడితేనేమో గుట్టల మధ్యలో ఉంచి హై లెవెల్ కెనాల్ వచ్చేది, 10-8 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 3 లక్షల ఎకరాలకు నీళ్ళని నష్టపోయినాం, 5 లక్షల ఎకరాలకే దాని ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఈ మలిపింది ఎవరు? నందికొండ దగ్గర కట్టాలన్నది కేఎల్ రావు. ఆంధ్రాకు వంపు ఉంటుంది, తెలంగాణకు ముంపు ఉంటుంది. ఇలా మునిగిపోయిన నాగార్జున సార్లో చాలా వరకు గ్రామాలన్నీ కూడా తెలంగాణ గ్రామాలు. ఒకవేళ ఏలేశ్వరం కట్టి ఉంటే ముంపు ఆంధ్రకు ఉండేది, వంపు తెలంగాణకు ఉండేది. అంటే ఇది కుట్రలు చేసిన వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే కదా. కేఎల్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్లో, నెహ్రూ క్యాబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్. కుట్రలన్నీ చేసింది వాళ్ళు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇవాళ సమైక్య రాష్ట్రం కంటే తెలంగాణలోనే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ ప్రజలు కూడా సోయి లేకుంటున్నారు. నేను మీ ద్వారా నేను ప్రజల మీద కూడా నేను విమర్శ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు గద్దెగిరిందంటే ఎద్దెగిరిందనే బాపతిగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఇంత సోయి లేకుండా ఉన్నంత కాలం కష్టాలు అనుభవించాల్సిందే, అయితే తప్పదు వాళ్ళకి. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం కేఆర్ఎంబీకి సంబంధించి. కేఆర్ఎంబీ కూడా సేమ్ ఇదే ఇష్యూ ఎందుకు వస్తోంది? ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది ఎందుకు మిస్ అవుతుంది అక్కడ? కేఆర్ఎంబీ క్లారిటీ ఏముందమ్మా, వీళ్ళు రాజకీయ క్రీడలో భాగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకుంటున్నారు. ఒకటి, ఇప్పుడు మీరే అప్పజెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద నిందలేస్తున్నారు. మరి ఒకసారి అప్పగించలేదు కదా, మళ్ళీ మీరెందుకు అప్పగించుతామని చెప్పి చెప్పాల్సిన అవసరం వచ్చింది? లేదా మీరెందుకు అసెంబ్లీలో అప్పగించిన దాని గురించి రెజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే అసెంబ్లీలో మేము అప్పజెప్పలేదు, అప్పజెప్పాము అని చెప్తున్నారు అని అంటే అంతకుముందు కేసీఆర్ అప్పజెప్పలేదనేదే కదా. అంటే ప్రజలకు ఇప్పుడు మేధావులకి అర్థం కాదు నీళ్ళ సమస్య, బాగా స్టడీ చేస్తే తప్ప ఎవరికైనా అర్థం కాదు. ప్రజలకు తెలియదు కదా, తెలియదు కాబట్టి నిందలేసి నమ్మిస్తున్నారు. కేసీఆర్ ఎందుకు అప్ప చెప్తాడమ్మా? కేసీఆర్ ఆ నీళ్ళ కోసం కొట్లాడినోడు, ఆ ప్రాజెక్టుల కోసం కొట్లాడినోడు. మాకు చేత కాదని ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలన్నా మనం? వాస్తవం ఏంటంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు, ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని విడదీసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు నీళ్ళ సమస్యలు వస్తాయి కాబట్టి రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంది. అటువంటి టైంలో ఒక బోర్డు కానీ ఒక రెగ్యులేటరీ కమిటీ కానీ అపాయింట్ చేయాలనేది అందులో ఉంది, ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ అప్పుడు బిల్లు పెట్టినప్పుడు ఏపీ పునర్విభజన బిల్లులో ఈ క్లాజ్ పెట్టింది. ఆ క్లాజ్ పెట్టింది, దాన్ని ఉపయోగించుకొని మోడీ ఏం చేశాడు? మోడీ మొదటి నుంచి కూడా ఫెడరల్ స్వభావానికి విరుద్ధం. ఆయన ఏంటంటే ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే ప్రధాని, ఒకే పార్టీ అన్న పద్ధతిలో ఆయన పరిపాలన సాగుతూ ఉన్నది. సో మోడీ గారు ఎప్పుడు కూడా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవించిన ప్రధాని కాదు. అన్ని రాష్ట్రాల మీద తన పెత్తనమే ఉండాలనుకునే వ్యక్తి ఆయన. ఆయన ఏం చేసిండు, ఈ కాంగ్రెస్ పెట్టిన ఈ ప్రొవిజన్ను ఆసరాగా తీసుకొని ఈ డ్యామ్స్ అన్నిటిని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ నీళ్ళు అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైనది. నీళ్లు లేని వ్యవసాయం లేదు, నీళ్లు లేని పరిశ్రమలు ఉండవు, మనుగడే లేదు అసలు. ఆ నీళ్ళను తన కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ప్రభుత్వాలను శాసించవచ్చు. ఏం చేసినా కూడా దక్షిణ భారతదేశంలో మోడీకి గ్రిప్ దొరకట్లేదు. ఏదో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తున్నది, తమిళనాడులో కానీ, అది కర్ణాటకలో అయితే కొంత కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నా కూడా కేరళలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో 15 వరకు కూడా బీజేపీ తనంతట తానుగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టులని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. ఆ ప్రొవిజన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్, దాన్ని తన స్వార్థానికి అనుకూలంగా మలుచుకున్నది మోడీ. ఎప్పుడైనా వివాదాస్పద ప్రాజెక్టుల మీదనే బోర్డులు ఉంటాయి. మొత్తం నది మీద మొత్తం నాదే ఆధిపత్యం, ఒక నది మీదనే కాదు ఉపనదుల మీద కూడా నాదే ఆధిపత్యం అంటే అది రాజ్యాంగ విరుద్ధం. అది రాష్ట్రాలకు నీళ్ళ మీద పూర్తి హక్కు ఉంటుంది, ఆ స్టేట్ సబ్జెక్ట్ వాటర్ అనేది. దాన్ని కాలరాచి ఆయన ఇచ్చిన జీవో 2021 జూలై 15 గెజిట్. ఆ గెజిట్లో ఏం చేశాడు, తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు అంటే కృష్ణా గోదావరి బేసిన్లో, తెలంగాణలో ఉన్నది కృష్ణా గోదావరి బేసిన్ అంతే, వేరే బేసిన్ లేదు ఇక్కడ, అంటే తెలంగాణలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు తన కంట్రోల్లోకి తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దోమలు కొట్టుకుంటూ కూర్చోవాలి. అక్కడున్న
వాహనాలు, వర్క్షాపులు, సిబ్బంది అందరిని అప్పచెప్పమని రాశాడు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉండాలి? ఇవన్నీ అట వాళ్ళు చేస్తారట. బడ్జెట్ ఏమో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి 200 కోట్లు. అంటే ఇంత దుర్మార్గమైన గెజెటు స్వతంత్ర భారతదేశంలో ఎన్నడు రాలే. ఇదొక మనమే వ్యతిరేకించలే, ఆంధ్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. అప్పుడు ఉన్న జగన్ ప్రభుత్వమే 2021లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. వివాదాస్పదం ఉన్న 2-3 ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి? శ్రీశైలం, పులిచింతల, నాగార్జునసాగర్, ఈ మూడే 2 రాష్ట్రాల బార్డర్ మీద ఉన్నాయి. కృష్ణా నది వర్టికల్గా మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం దాకా 2 రాష్ట్రాల మధ్య సరిహద్దు కృష్ణా నదే ఉంటుంది. ఈ నది మీద జాయింట్ ప్రాజెక్టులు ఈ మూడు. ఈ మూడు ఉండాలంటే అర్థం ఉంది, వాటికి ఒక ప్రోటోకాల్ తయారు చేయాలి. అంతకంటే ముందు ఈ 2 రాష్ట్రాల మధ్య నీళ్ళ పంపిణీ జరగాలి. బోర్డు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్ని నీళ్ళు అనేది తేలాలి కదా. ఇప్పుడున్నట్టే ఇస్తే మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఇంకా ముందు కూడా కొనసాగుతుంది, నేను బోర్డుకు అప్పచెప్పను అని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ అప్పచెప్పకపోవడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అప్పచెప్పొద్దు అని చెప్పడానికి ఒకటే ఒక్క కారణం ఏంటంటే, బోర్డుల మీద వ్యతిరేకత కాదు, చట్టం మీద వ్యతిరేకత కాదు, ప్రజలు కేవలము నీళ్ల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా రాలేదు, అన్యాయం జరిగింది, అది సరిచేయండి మొదలు. ఇప్పుడు కావేరీ విషయంలో కర్ణాటక తమిళనాడుకు మధ్య వివాదం ఉన్నా కూడా ఇద్దరు కూడా అంగీకరించారు, సుప్రీంకోర్టు ఇచ్చిందని. ఎందుకు అంటే స్పష్టంగా చెప్పింది ఎన్ని నీళ్లు కావేరీలో తమిళనాడు పోవాలి, ఎన్ని నీళ్లు కర్ణాటక పోవాలి, ఇక్కడ అట్లా చెప్పలేదు. తర్వాత ఇప్పుడు పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు 299 టీఎంసీలకు మీరు ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు 2015లో? ఒక పక్కన మనం ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం, మాకు ఈ నీళ్ళల్లో అన్యాయం జరిగింది, అది ఎవరిచ్చారు? బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు? మొదలు ప్రతి ప్రాజెక్టు నీళ్ళ కేటాయింపు చేశారు. చేసి ఈ మొత్తం నీళ్లకు 800 టీఎంసీల దాకా లెక్క కట్టారు. ఈ 800 టీఎంసీలను రాష్ట్రానికి ఎన్ బ్లాక్గా అప్పచెప్పారు. అంటే మీరు ఏమన్నా మార్పులు అవసరమైతే ఇంటర్నల్గా చేసుకోండి. అప్పుడు ఒకే రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం. అంటే మీరు ఏమన్నా ఉంటే మీరు మీ లోపల మీరు మార్పులు చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే అప్పుడు ఆ ప్రభుత్వాలకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించే అవకాశం ఉండే. కానీ వాళ్ళు ఎంతసేపు నీళ్ళన్ని సీమాంధ్రకు తీసుకుపోవాలనే దాంతో వాళ్ళు ఏం చేయలేదు. కేవలం ఒక 20 టీఎంసీలు మాత్రమే భీమా ప్రాజెక్టుకు కేటాయించారు అదనంగా. బచావత్ ట్రిబ్యునల్లో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు అదనంగా మనకు వచ్చింది ఏంటంటే భీమాలో 20 టీఎంసీలు మాత్రమే. అది 277-78 నుంచి 99 పోయింది. రాష్ట్రం విభజించేటప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, తెలంగాణ జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి వాళ్ళకు అవకాశం ఉండి కూడా ఆ నీళ్ళల్లో వాటాలు డిసైడ్ చేయలే. మనమేమన్నాం? పాత పద్ధతి మేము ఒప్పుకునేది లేదు. పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం మాకు 68% రావాలి, మాకు వచ్చినవి 35% కూడా లేదు. ఇది సరిచేయండి అని 2014 జూన్ 2 తర్వాత నుంచి ప్రధానికి లేఖలు రాయడం, కలవడము. ఇంకోటి మన ట్రిబ్యునల్ ఏమని అడిగినాం, కొత్త ట్రిబ్యునల్ వేస్తే వాళ్ళు పంపిణీ చేస్తారు, దానికి కూడా ఒప్పుకోలేదు. 1 ఇయర్ చూసి సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో 4 ఏళ్ళు నడిచిన తర్వాత మీరు అది విత్డ్రా చేసుకోండి, మేము ట్రిబ్యునల్ వేస్తామన్నారు. అది విత్డ్రా చేసుకున్న తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మొన్న అక్టోబర్ 6 ఎన్నికలు జరుగుతున్న సమయంలో నోటిఫికేషన్, ఎలక్షన్ కోడ్ వచ్చినావు. అప్పుడు ఏంటంటే ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు, కొత్త ట్రిబ్యునల్ లేకుండా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. అంటే మన ఇద్దరి మధ్య తగాదా పెట్టించి తను తమాషా చూస్తూ ఫలితం తీసుకోవాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న అపోజిషన్ కానీ అధికార పక్షం కానీ ఒక్క మాట మీద ఉండాలి కదా. రెండు పక్కల నుంచి దాడి జరుగుతూ ఉన్నది మన ప్రజల మీద, మన రైతుల మీద. కేసీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు, వీళ్ళు ఎన్నడూ మాట్లాడరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఒక్కనాడన్నా మరి కృష్ణా జిల్లాల పంపిణీ గురించి మాట్లాడా? పోనీ ట్రిబ్యునల్ ఏమని ఒత్తిడి తెచ్చారా వాళ్ళు? అంటే మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ హక్కులకు భంగం వాటిస్తే ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం ఒక్కటైతాయి. కానీ దరిద్రం ఏందో ఈ తెలుగు రాష్ట్రాలల్లో, వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని వస్తారు తప్ప ఈ అధికార పక్షం ప్రతిపక్షం ఒక్క మాట మీద అస్సలే ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి, విచారణ లేకుంటే నిర్వహణ లోపం, నిర్లక్ష్యం, ఇవన్నీ అంశాలతో పాటుగా కేఆర్ఎంబి అండ్
గోదావరికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టులు వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీయో లేకుంటే ఒక కంక్లూజనో ఎప్పటికి వస్తుంది అనుకుంటున్నారు? ఎప్పటికీ రాదమ్మ వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు మూర్ఖులు. ఎంతసేపు అధికారంలోకి రావాలి, అవతలను ఓడించాలి, దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని మోసాలైనా చేయాలి. ప్రజల మీద మమకారం లేదు, ప్రాంతం మీద ప్రేమ లేదు, ఉన్న వాళ్ళలా కూడా కనపడరు, కనీసం నటించడం కూడా వీలు కాదు వాళ్ళకి. ఇంత దుర్మార్గుల చేతుల్లో రాష్ట్రం పోయింది. కనీసం కేసీఆర్ అవినీతి పాల్పడితే ఎవరు వద్దన్నారు? విచారణ జరపంగా విచారణ జరపండి, శిక్షించండి. అవినీతి పాల్పడే రుజువులు ఉంటాయి కదా, ఒకవేళ అవినీతి పాల్పడితే రుజువులు ఉంటాయి, పట్టుకోవడం కష్టమా? న్యాయ విచారణకు ఆదేశించారు కదా. నేను ఆయనని సమర్థించట్లేదు, ఆయన చేసిన తప్పులు ఉంటే ఆ తప్పులను బయట పెట్టండి. కాళేశ్వరంలో ఆయన ఏం తప్పులు చేశాడు? మేడిగడ్డలో ఏం తప్పులు చేశాడు? ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ కదా ఎల్ఎన్టి నిర్మించింది, మరి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎక్సెస్ అమౌంట్ ఇయ్యారు? మీరు కాళేశ్వరంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఇంజనీర్లు ఎవరైనా దొరికేది ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. ప్రతి ఇంజనీర్కు కాంట్రాక్టర్స్ మామూలు ఇస్తారు. ఈ మొత్తం భారతదేశంలో ఇంజనీర్లకు ఒక్క రూపాయి కూడా పే చేయని సంస్థ ఏదైనా ఉందంటే అది ఎల్ఎన్టి. అటువంటి సంస్థను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పోనీ ఆ సంస్థ నిర్మాణ లోపం ఉందనుకోండి, తీసి వాళ్ళను జైల్లో పెట్టవచ్చు. మరి అది చేయడానికి నిపుణులు చెప్పాలి కదా, మరి ఏ నిపుణుని పంపారు మీరు అక్కడికి? ఇవి రాజకీయ దురుద్దేశపూరితంగా స్వార్థంతో చేస్తున్న ఈ విమర్శలు. వీళ్ళు నిజంగా స్కామ్లను బయట పెడతారమ్మ వీళ్ళు? ఎందుకంటే కాంట్రాక్టర్స్ రిజల్ట్ రాకముందే అవతల వ్యక్తిని పట్టుకుంటారు పోయి. మీకు ఇంకోటి చెప్తాను నేను, గవర్నమెంట్లలో ఎట్లుంటుందంటే ఒక స్కామ్ చేయబోతున్నప్పుడు ముందు ప్రతిపక్ష నాయకునికి డబ్బులు ఇచ్చి రమ్మని చెప్తారు. అవినీతి పరుడు కాని రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా లేడు ఇప్పుడున్న సమాజంలో. పట్టుకునే దమ్ములు ఎందుకు లేవు, ధైర్యం ఎందుకు లేదంటే అవినీతిలో వాళ్ళు భాగస్వాములే కాబట్టి. వీళ్ళకి ఏం తెలుసు కాళేశ్వరంలో ఎన్ని స్కాములు నడిచినాయి? తెలిసినా కూడా ఎందుకు మాట్లాడరు? సో అదే బయట పెడుతున్నారు ప్రజలను మోసం చేస్తూ వాళ్ళు లావుపడడానికి. ఇప్పుడు ఆ ఎల్లంటి మీదకి పోతున్నది దుష్టంత. మరి అలా ఇంకా చాలా ఉన్నాయి కదా కాంట్రాక్ట్ సంస్థలు. ఒక ఎల్లంటి ఒక్క మేడిగడ్డ మీదకే దుష్టంత ఎందుకు మరల్చుతున్నారు? మిగతా కంపెనీలు చేసిన వాటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వాళ్ళు ఎలక్షన్లలో వందల కోట్లు పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చుంటారు, దాని గురించి మాట్లాడరు. ఒక్కనాడు కూడా ఈ 60 రోజులలో రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా మాట్లాడలేదు ఆ సంస్థల మీద, అక్కడ జరిగిన అవినీతి మీద మాట్లాడలేదు, అక్కడ జరిగిన స్కామ్ల మీద మాట్లాడలేదు. తెలంగాణ ప్రజలకు ఎన్నడు సోయొస్తుంది, ఇవన్నీ ఎన్నడు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు అబద్ధం 100 రెట్లు పోతుంది, నిజం 1% కూడా పోతలేదు. సో మీరు అన్న స్కామ్లు ఏ రకంగా జరిగాయి కాళేశ్వరానికి సంబంధించి? ఒకవేళ ఈ ప్రాజెక్ట్లోనే ఇంత ఉంది, కేవలం ఎల్ఎన్టీ మీద ఫోకస్ ఎందుకుంది అంటున్నప్పుడు మీరు, ఇప్పుడు కాగులో కొన్ని లోపాలు బయట పెట్టారమ్మా, అవి మాట్లాడినలే ఇవాళ, గంటన్నరసే ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, ఎక్కడెక్కడ ఎంతెంత ఎక్సెస్ పే చేశారో మాట్లాడిందా రేవంత్ ఈయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి? చెప్పాల్సిన చెప్పారు. ఇప్పుడు అవి వాటి మీద సపోజ్ హరీష్ రావు గారు ఈ కాగులో ఇది చెప్పిన తప్పు అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈయనంటే ఆయన అనేవాడు కదా, అప్పుడు విచారణ చేస్తే బయటకు వచ్చేది కదా. కాబట్టి అవి రానియరు, ఏదో మాట వరుసగా రాస్తారు రిపోర్ట్లో, ఒక లైన్ రాస్తారు, అది ఎవరు పట్టించుకుంటారు? దాని నోట్లో చెప్తే కదా, అసెంబ్లీలో లైవ్లో చెప్తే జనానికి పోయేది, అది బయటికి తీసుకెళ్తాయి. కానీ మీరు ఇంకా 100 కంప్లీట్లు వేయండి, న్యాయ విచారణ చేయండి, ఒరిజినల్గా ఎక్కడెక్కడైతే స్కామ్ జరిగిందో అవి బయటికి రావు. ఏ ఏరియాలో జరిగాయని మీరు అనుకుంటున్నారు? అంటే కాంట్రాక్ట్ వర్క్స్ ఎక్కడున్నా జరుగుతాయమ్మా. ఎక్సెస్ పేమెంట్స్, ఎక్సెస్ టెండర్స్, అంటే ఇప్పుడు ఒక పని ఒక 2 కోట్లది అనుకోండి, 2 కోట్ల 50 లక్షలు 3 కోట్లు పెడతారు. మీకు ఒకటి చెప్పారా, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇచ్చారు కదా, రుణాలు ఇచ్చినప్పుడు నక్సలైట్ల వల్ల పనులు ఆగిపోతాయేమో అని వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వమని కూడా వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లలో ఉంది. ఇవన్నీ ఎవరు తెలుస్తాయి? ఇప్పుడు ప్రతి కాంట్రాక్టర్కి లాభం చూపెట్టాలి కదా, లాభం చూపెట్టే పేరుతో ఏం చేస్తారు? ఆ రేట్లను సవరించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి చాలా సహజమైనవి. నాగార్జునసాగర్ 1955లో శంకుస్థాపన చేశారు, కాళేశ్వరం ఇప్పుడు నడుస్తున్నది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రాజెక్టులన్నా. ఇప్పుడు సుబ్బిరామిరెడ్డి ఏం చేసేవాడమ్మా, చిన్న కాంట్రాక్టర్ కదా, కాంట్రాక్టర్లే ఎందుకు కోటీశ్వర్లు అవుతారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారు? అంటే అక్కడ వాళ్లకు
ప్రాఫిట్ చూపెట్టాలి కదా, అఫీషియల్గానే పెడతారు కదా అది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కడతారు, లాభంలో ఎందుకు కడతారో వచ్చి లాభం తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్సెస్ చూపెడతారు, కొద్దిగా ఆ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్టయితే ఇంకొద్దిగా ఎక్కువ పెంచమంటారు, పెంచినందుకు వాళ్ళకు కూడా ఏదైనా చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా. వీటి ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. అసలు అవినీతి గురించి పట్టించుకున్న ప్రజలు నాకు కనబడలేదు. సో ఇప్పుడు అప్పుడు 77 ఎమర్జెన్సీ తన తదనంతరం జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేకంగా ఒక మూమెంట్ వచ్చింది. ఆ 1978లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు 22 ఏళ్ళు 24 ఏళ్ళు 46 ఏళ్ళ నుంచి అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం కానీ, ఒక పోరాటం కానీ, ఒక ధర్నా కానీ ఏది లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు దోచుకోకపోతే ఏం చేస్తారు ఈ రాజకీయ నాయకులు? అందుకే నేను ప్రజలకు సోయి రావాలి అంటున్నా. సో ప్రజలు రియలైజ్ అవుతారా, లేకుంటే ఒక లాజికల్ కంక్లూషన్, లేకుంటే అసలు ఏం జరిగింది అనేది ఏమైనా బయటపడుతుందంటారా కాళేశ్వరానికి సంబంధించి? నిపుణుల కమిటీ వేస్తే బయటపడుతుందమ్మా. నిపుణుల కమిటీ కూడా కేవలం మన ఇంజనీర్లతో వేస్తే కాదు. మనం మొదటి వీడియోలోనే కాళేశ్వరం మేడిగడ్డకు ప్రమాదం జరిగినప్పుడు 2.5 నెలల కింద మనం మాట్లాడుకున్నాం అక్టోబర్లో. ఎవరెవరైతే ఈ భూభౌతిక శాస్త్రవేత్తలు కావచ్చు, దానికి సంబంధించి నిర్ధారించే కెపాసిటీ ఉన్న, ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళతోనే కమిటీలు వేయాలి. అందులో కేవలం మన రాష్ట్రం నుంచే పెట్టకూడదు, బయాస్డ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంజనీర్లు ముఖ్యమంత్రి చెప్పినట్టు వింటారు, ఇది రాయమంటే ఇది రాస్తారు. అటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే, అధికారుల మీద ఒత్తిడి ఉండొద్దు అనుకుంటే వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో ఆ టీమును తీసుకొచ్చి వీలైనంత తొందరగా ఎంక్వైరీ చేసి వర్షాకాలం రాకముందే ఆ బ్లాక్ ఏదైతే ఉన్నదో, 7వ బ్లాక్లో ఉన్న పిల్లర్స్, అది 21వ పిల్లర్ కావచ్చు, 22 కావచ్చు, 20వ పిల్లర్ కావచ్చు, 19వ పిల్లర్ కావచ్చు, ఆ 7 పియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేయాలి. ఇంకా అవసరమైతే 6-8 బ్లాక్లను కూడా పునర్నిర్మించాలి. ఎందుకంటే దానికి ఎంత ఖర్చు అన్నా కానివ్వండి, ఈ 127,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరానికి ఈ 4-5 వేల కోట్లు పెట్టి రిపేర్లు చేస్తే నష్టం ఏమన్నా ఉందా? ఇంకోటి ప్రజలు పంటలు పండిస్తారు కదా, స్టెబిలైజేషన్కి అయితే ఆల్రెడీ ఏర్పాటు జరిగింది 18 లక్షల ఎకరాలు. మేడిగడ్డతో ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదని చెప్పగలుగుతారా? 18 లక్షల ఎకరాలలో పంటలు పండిందని అబద్ధం అని చెప్పగలుగుతారా? ఏది లేనిది కాళేశ్వరం నీళ్ళే లేకపోతే 45 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరిధాన్యము 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎట్లా పోతుంది? తర్వాత సమైక్య రాష్ట్రంలో నిజాం మనకు వదిలిపెట్టిపోయినప్పుడు 1948 పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు 16 లక్షల ఎకరాలకే తెలంగాణలో పంటలు పండినాయి. ఆ చెరువుల కింద కావచ్చు, ఆయన కట్టిన నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టుల కింద కావచ్చు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు గదే 16 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. అంటే నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, ఎంత ఆయకట్టుకు నువ్వు ఐపీ క్రియేట్ చేసిన ఇరిగేషన్ పొటెన్షియాలిటీ, కానీ నీళ్లు మాత్రం వచ్చింది 20 లక్షల ఎకరాలకే. 33 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాల వరకు రైతులు సొంత డబ్బులతో బోర్లు వేసుకొని వాళ్ళు పంటలు పండించుకున్నారు. మొత్తం సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నిటి మీద పెట్టిన ఖర్చు 52 వేల కోట్లని వాళ్ళ అసెంబ్లీలో చెప్పారు. 57 వేల కోట్లు పెట్టి 52 లక్షలకు నీళ్ళు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికి కూడా 1956 నుంచి 2014 వరకు ఏ సంవత్సరమైనా 52 లక్షల ఎకరాలల్లో ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు అందించినట్టు ఉన్నదా? ఐపీ క్రియేట్ చేయడం వేరు, నీళ్లు రావడం వేరు. అదే తెలంగాణలో 9 ఏళ్లలో దాదాపుగా 85 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. అంటే అదివరకు వాళ్ళు క్రియేట్ చేసినామని చెప్పబడ్డ దానిలో స్థిరీకరించాం. శ్రీరామ్ సాగర్ కింద వాళ్ళకి చెప్పడానికి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు 5-5.5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ లేవు. కానీ మొదటి దశ రెండవ దశకు పూర్తిగా నీళ్ళు ఇస్తే 14 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. చెరువుల కింద 3-4 లక్షల నీళ్ళు రావడం కష్టమే. చెరువుల కింద చెరువులన్నీ శిథిలమైపోయినాయి. మిషన్ కాకతీయ తర్వాత 15 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. అంటే తెలంగాణ వచ్చినాక ఇంకొక 50 లక్షల ఎకరాలకు అదనంగా నీటి వసతి క్రియేట్ చేయబడ్డది. పాత నీటి వసతి అట్లాగే ఉంది కాబట్టి 75-80 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. మరి సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణ నాశనం అయిందని ఎట్లా చెప్పగలుగుతామమ్మా? కళ్ళ ముందటి గ్రోత్ కనబడుతుంది కదా. అచ్చా ఏ గ్రోత్ లేదనుకుందాం, మన బడ్జెట్ అయితే కళ్ళ ముందటినది కదా. 60 వేల కోట్లు కూడా లేదు 2014లో మన రాష్ట్రం ద్వారా వచ్చే రాబడి, అంటే కేంద్ర పన్నుల వాటా ఇవన్నీ పక్కకు పెడదాం, గ్రాంట్స్ పక్కకు పెడదాం,
60,000 కోట్లు లేని బడ్జెట్ని 2 లక్షల కోట్ల రాష్ట్ర రాబడి దాకా ఏవో చిలుక తీసుకొచ్చిందా, కాకి తీసుకొచ్చిందా? ఈ 9.5 ఏళ్లలో కోవిడ్ వచ్చిన 2 సంవత్సరాలు పోయినా కూడా 7 సంవత్సరాలలో ఇంత ప్రగతి ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ ప్రజలకు అదని అర్థం కావాలి కదా. సమైక్య రాష్ట్రంలో సర్వనాశనం అయిందా, తెలంగాణలో బాగుపడ్డదా అనేది అర్థం కావడానికి మన బడ్జెట్లు చూస్తే తెలుస్తలేవా? అంటే ప్రజలను తప్పుదారి పట్టేయడానికి పాలకులే ప్రయత్నం చేయడం అనేది తెలంగాణకు వచ్చిన గొప్ప విషాదం. ఈ విషాదం నుంచి ప్రజలు సోయి తెచ్చుకోకపోతే ఆ దేవుడు కూడా తెలంగాణను కాపాడలేడు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఒక హాట్ టాపిక్ ఇది. నిజంగానే ఒక కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది? విచారణ జరుగుతుందా? నిజంగా అనుకున్నట్టుగా ఆరోపణలు ఇవన్నీ బయటపెడతారా? కుంభకోణాలు లేకుండా అవినీతి ఇవన్నీ బయటపడుతుందా? లేకపోతే కాళేశ్వరాన్ని రిపేర్ చేసి, మేడిగడ్డను రిపేర్ చేసి ముందుకు అందిస్తారా? మేడిగడ్డను రిపేర్ చేయడం అనేది ఫస్ట్ చేయాల్సిందమ్మా. అది చేస్తే కనీసం ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన ఆయకట్టే కాకుండా ఇంకొక 2-3 వేల కోట్లు పెడితే మనకు మళ్ళీ ఒక 1 లక్ష 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఒక 1100 కోట్లు పెడితే కామారెడ్డి ఏరియాలో 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వచ్చు. ఇంకొక 450 కోట్లు పెడితే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఇంకో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే సీతారామ ప్రాజెక్టులు, తర్వాత ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు ఇంకొక 1600 కోట్లు పెట్టినట్టయితే అక్కడ కూడా ఇంకో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే ఈ పనుల మీద కేంద్రీకరించాలి. పార్లమెంటు ఎన్నికల లబ్ధి పొందడానికి ఒకవేళ కనుక ఈ మాటలు అంటున్నారు, పనుల మీద ఫోకస్ చేయకుండా ఒకరినొకరు విమర్శించుకోవడం మీద ఫోకస్ చేస్తున్నారని మనం అనుకుంటే, కనీసం ఏప్రిల్ మే నెలల్లో ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాకనైనా రేవంత్ రెడ్డి ప్రగతి మీద దృష్టి పెట్టాలి, అగ్రికల్చర్ ప్రోగ్రెస్ మీద, బడ్జెట్కు రాబడి పెంచుకునే విషయంలో. అప్పులు లేకుండా ఏ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. అప్పులు తెచ్చిన తిట్టడం కాకుండా అప్పులను కట్టడానికి ఇప్పుడైతే మీ చేతిలో ఉంది ప్రభుత్వం. మీ చేతిలో ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ అప్పులు ఎట్లా కట్టాలి అని ఆలోచించాలి. ఇప్పుడు తిడితే ఏమొస్తుంది? కేసీఆర్ను అప్పులు చేసినా తిడితే ఏమన్నా వస్తుందా? ఆయన అప్పులు చేసి పెట్టాల్సిన ఫోకస్ దేని మీద ఉండాలి? ఆయన ప్రగతి మీదనే పెట్టాడు. ఆయన పెట్టకపోయి ఉంటే 60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు రాకపోతుండే. బట్ ఆదాయం కూడా బాగా పెంచాడు కదా. అప్పు ఒక్కటే కాదు కదా, 7 లక్షల కోట్లు అప్పు అయినా కూడా ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. కాబట్టి అప్పు తెచ్చాడని ఆయన మీద ఏడ్చేదానికంటే ఈ అప్పులు ఎట్లా తెరపాలి, ఎట్లా ఆదాయం పెంచుకోవాలి, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా పూర్తి చేయాలి, పాడైన మేడిగడ్డ లాంటివి ఎట్లా రిపేర్ చేయాలి అనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానంటున్నాడు కదా. సంతోషం. ఒక యువకుడు 52 ఏళ్ళ వ్యక్తికి 10 ఏళ్ళ అనుభవం వస్తే, 62 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకో 30 ఏళ్ళు తెలంగాణ కోసం ఆయన అపోజిషన్లో ఉన్నా కూడా మంచి సలహాలు ఇవ్వగలుగుతాడు. కానీ చేతులార ఆయనకున్న భవిష్యత్తును ఆయన నాశనం చేసుకుంటే ఎట్లా? ఈ రకంగా మాట్లాడితే తన గోయి తను దవ్వుకున్నట్టే కదా. కాబట్టి ప్రజలు ఆయనకి ఇచ్చిన ఈ తీర్పును పాజిటివ్గా తీసుకొని, నిందలేయడం మానుకొని, ప్రతిపక్షం సహకారంతో ఆ 10 ఏళ్ళు ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టయితే, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చినట్టయితే తెలంగాణ కళ్ళకద్దుకుంటుంది. ఎప్పటికీ సదా చరిత్ర లోపల మిగిలి ఉంటాడు. ఆ రకంగా ఆలోచించాలి రేవంత్ రెడ్డి. ఈ తప్పుడు దోవలో పోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన వెనకాల ఒక థింక్ ట్యాంక్ను పెట్టుకోవాలి. చెడుగుడు ఆడడానికి కాదు అసెంబ్లీకి పంపింది, ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి కాదు, ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడానికి, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఆ పని చేయాలి తప్ప, ఎంతసేపు హరీశ్రావు మీద నేను పైచేయి సాధించిందా, నా మీద హరీశ్రావు పైచేయి సాధించిందా, ఇది ఎవరికి ఇష్టం లేదు, చూడడం కూడా మాకు ఇష్టం లేదు. మీరు ఎన్నన్నా అనుకోండి, కానీ తెలంగాణ గురించి ఆలోచించండి అనేది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.